అంటే ఎక్కపూర్ విలేజ్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం. ఈ కమాన్ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కమాన్. ఇక్కడ నుంచి ఇంతకుముందు మనకి ఈ ప్లేస్లోనే మనకి ఒక అన్నవాళ్ళు కలిసి ఒక 5 మంది కలిసి ఉంటాయి కదా, ఆ ఏరియా నుంచి మనం ఇక్కడ వెళ్తాం. ఎక్కపూర్లో కూడా మనకి వర్క్ స్టార్ట్. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, మీకు గుర్తుకుందా గుర్ర జక్కపూర్ విలేజ్కి వచ్చినప్పుడు మీకు ఈ పొలం దగ్గరనే ఒక అన్నగిన మాట్లాడి మనతో అడ్రస్ చెప్పిండి, ఇక్కడే వర్క్ నడుస్తుంది, హద్దులు వాతే ఇక్కడ ఈ ప్లేస్లో అని చెప్పేసి అన్నారు కదా. ఇదే ప్లేస్ ఇక్కడ ఈ చెట్టు దగ్గరనే మనం అడిగింది అంత ఇంతకు ముందుకు వచ్చినప్పుడు. ఇదంతా మంచిగా తోట ఇది ఉన్నట్టుండే మక్క చేయని ఇది. ఇప్పుడు మొత్తం అన్నీ తీసి పడేసారు, వర్క్ స్టార్ట్ అయిపోయింది రైల్వే లైన్ మొత్తం. ఇటు నుంచి జక్కపూర్ మళ్ళీ ఇక్కడ నుంచి మనకు ఇంకో 2 కిలోమీటర్లు ఏమి ఉంటుంది. అప్పుడు మొత్తం మనం ఊళ్ళో ఆ మధ్యలోకి ఎంచాలి, పిల్ల రోడ్లకి ఎంచాలి వచ్చినాం మనం. ఇదే ఏరియా అన్నట్టు ఇప్పుడు మనకి. ఓకేనా, ఇక్కడ నుంచి మళ్ళీ 3 కిలోమీటర్లు ఉంటుందంట. ఇది చూస్తేనే మొత్తం అసలు గుర్తుపట్టలేకుండా అయిపోయింది ఈ ఏరియా మొత్తం. మంచిగా ఉండే అప్పుడంతా గ్రీనరీగా. ఓకేనా, ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఒక 2.5-3 కిలోమీటర్లు ఉంటుంది అంతే. అక్కడికి వెళ్ళేసి జక్కపూర్ లైన్ కూడా మనం ఒకసారి చూసుకుందాం. ప్రస్తుతానికి ఈ విలేజ్ వచ్చి జక్కపూర్ విలేజ్. జక్కపూర్ విలేజ్ లోపల ఇంతకుముందు వచ్చిన విలేజ్ లోపలికి వచ్చిన తర్వాత ఈ లెఫ్ట్ రైట్ మొత్తం మనకి వర్క్ స్టార్ట్ అయింది. మీకు ఇంతకుముందు గుర్తుంది అనుకుంటా ఈ ఏరియాలోనే ఒక అన్న మనకి రెండు పని వెళ్ళేసినా ఇక్కడ హద్దులు ఉన్నాయి అన్న అని చెప్పేసి చేస్తాను. ఈ ప్లేస్ మొత్తం ఇంతలో మొత్తం రైల్వే లైన్ కంప్లీట్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. మనం ఒక సందులో చూసిన రోడ్లు ప్రజెంట్గానే అయితే మనకి వర్క్ జక్కపూర్ విలేజ్లో కూడా స్టార్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ నుంచి మనకి ఇంకా ముందుకు వెళ్ళొచ్చు కానీ సరిపోతుంది మనకి. ఇక్కడ నుంచి దాదాపుగా ఇక్కడ నుంచి ఇంకే ఊరు ఉంటుంది సార్, ఇంకా జిల్లాలో వస్తుంది. ఓకే, మేబీ జిల్లాల వరకు కూడా వర్క్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. దాదాపు ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్ల దాకా ముందుకు వెళ్ళిపోయింది వర్క్ అన్న చెప్పిన దాని ప్రకారం. అయితే అటు నుంచి ఒక 10 కిలోమీటర్లు అనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక 4-5 కిలోమీటర్ల దాకా వచ్చినాం ఇక్కడికి జక్కపూర్ విలేజ్. ఇక్కడ నుంచి ఇంకొక 4 కిలోమీటర్లు ఉంటుండొచ్చు మీ దాదాపుగా. ఓకేనా, ఇంకొక విషయం ఏంటంటే సిరిసిల్ల సైడ్ ఏదైనా వర్క్ స్టార్ట్ అయితే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఓకే, ఇప్పటివరకు మీరందరూ హ్యాపీ అయ్యారు అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక పాటలో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్, కీప్ స్మైలింగ్. ప్రజెంట్కి అయితే మీరు అందరూ హ్యాపీ అయ్యారు అనుకుంటున్నాను. సిరిసిల్ల వర్క్ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిందంటే ఇక వర్క్ ఏం ఆగిపోదు. మళ్ళీ సిరిసిల్ల రైల్వే స్టేషన్ వర్క్ కంప్లీట్ అయ్యేంతవరకు, స్టేషన్ వర్క్ కంప్లీట్ అయిపోయేంతవరకు మన వర్క్ కంటిన్యూస్ అయితేనే ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, కీప్ స్మైలింగ్, బై బై. ఎండలో వచ్చినని చెప్పి సార్ నాకు చిరకోసం కూడా రాగిపించండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.